Yes, very good afternoon friends. Welcome to Sundar Healthy World. Dear friends, manam ee roju Sundar Carbon Antidote technology ni Honda Shine 125cc vehicle ki cheyabothunnam. Ade vidhanga Bajaj Platina 100cc vehicle kuda ఇంకొక ఇంజెక్షన్ చేయబోతున్నాం. సో దానికన్నా బిఫోర్ ఒకసారి మనం కన్జ్యూమర్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వెహికల్ ఓనర్ కూడా మనతో ఉన్నారు సార్, రండి ప్లీజ్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ సార్. విజయవాడ సార్, ఏం చేస్తుంటారు? నేను బాలయన్స్ వాసులెడ్ కేసులో పనిచేస్తాను. ఓ వెరీ గుడ్ అండి. సెక్రటరేట్లో చేస్తున్నారు? సెక్రటరేట్లో పనిచేస్తాను. వెరీ గుడ్ సార్. సార్ ఈ టెక్నాలజీ గురించి ఎక్కడ తెలుసుకున్నారు మీరు? మామూలుగా యూట్యూబ్లో చూసి. యూట్యూబ్లో చూశారు? ఓకే. మీ వెల్ విషెస్ ఇంకెవరన్నా చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏమన్నా తెలుసుకున్నారా? అయ్యేం లేదు, జనరల్గా చూశారు, చూసి మీరు నాకు కాల్ చేశారు. ఓకే సార్, వెరీ గుడ్. సాధారణంగా మేము చెప్పే అంశాలు ఎలా ఉన్నాయి అవి మీకు, అంటే టెక్నాలజీ పరంగా మేము చెప్పే విషయాలు ఇప్పటివరకు మార్కెట్లో లేనివే కదా, లేని అంశాలనే చెప్తున్నాం మనం. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి కూడా వెహికల్ మనం ఎలా అయితే బాడీ క్లీన్ చేస్తామో వెహికల్ని కూడా పైన క్లీన్ చేస్తున్నాం, కానీ ఇన్నర్ పార్ట్స్ క్లీన్ చేసే టెక్నాలజీ ఈ రోజుకి లేదు. ఒకవేళ కనుక మనం అది చేయగలిగితే అదే అద్భుతం. అదే టెక్నికల్గా ఎటువంటి కంప్లైంట్స్ పెట్టకుండా, మేజర్గా ఎటువంటి రిపేర్స్ రాకుండా అది చేయగలుగుతుంది కదా. సో ఆ విధానాన్నే మనం ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే టెక్నాలజీ ద్వారా ఆటోమొబైల్ యూజర్స్కి చేస్తున్నాం. సార్ ఇది ఎంతకాలం అయింది సార్ ఈ వెహికల్ తీసుకొని మీరు? ఎంత బావా, 18 సుమారు 24,000 కిలోమీటర్లు తిరిగింది మిత్రులారా ఇక్కడ వెహికల్. సో 24,000 కిలోమీటర్ల తర్వాత వెహికల్ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనం ఎగ్జామిన్ చేద్దాం. తర్వాత సార్ జనరల్గా మనం కొత్త వెహికల్ తీసుకున్నా కానీ పెట్రోల్ వెహికల్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే వెహికల్ రన్ అయ్యేటప్పుడు పొల్యూషన్ అనేది వస్తుంది. ఆ పొల్యూషన్లో ఎక్కువ శాతం పెట్రోల్కి సంబంధించిన మెటీరియల్ అనేది దాంట్లో ఉండటం జరుగుతుంది. సో దాన్ని మనం ఆర్సెనిక్ గ్యాసెస్ అంటాం. ఓకే, వన్స్ ఆ పెట్రోల్కి సంబంధించిన మెటీరియల్ సైన్స్ అనేది దాంట్లో ఎక్కువైపోయినప్పుడు ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా బర్నింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది, మైలేజ్ తగ్గిపోతుంది, ఇంజిన్ ఆయిల్ లైఫ్ టైం తగ్గిపోతుంది. ఇలాంటివన్నిటినీ కూడా చాలా రకాలైన వ్యత్యాసాలు మనకు కనిపిస్తాయి. సో దాన్నే తర్వాత స్టేజ్లో ఇంజిన్ మనకు బోర్కు వచ్చిందని కూడా మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. సుమారు ఎన్ని వెహికల్స్ మార్చుంటారు సార్ మీకు మీరు ఇప్పటి వరకు? మా బావగారి దగ్గర తీసుకున్నాను. అంతేనా? అంత ముందర మీరు వెహికల్ స్కూటీ చిన్న చిన్న వెహికల్ మీరు ఎన్ని వెహికల్ వాడి ఉంటారు సార్? సూపర్. మీరు ఆటోమొబైల్ కింగ్ చెప్పండి, మీ దగ్గర నుంచి విషయాలు ఎక్కువ వస్తాయి. బుల్లెట్ వాడాము. ఓకే. తర్వాత 100cc హీరో హోండా వాడాము. ఓకే. బుల్లెట్ తర్వాత దాన్ని వాడాము. ఓకే. తర్వాత ఎస్ఎస్ వాడాము. ఒక క్లారిటీ ఇవ్వండి నాకు, మీరు పాతకాలంలో ఎజిటీ వాడారు కదా, ఎజిటీ అంత తక్కువ మెయింటెనెన్స్ బళ్ళు ఇంకే ఇప్పుడు ఉన్నాయా ప్రస్తుతానికి? ఇప్పుడు బుల్లెట్ తీసుకోండి, సేమ్ ఈక్వలెంట్. ఓకే, ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. లేదంటే ఇప్పుడు అంటే ఎజిటీ సేమ్ సీసీ 200cc ఎజిటీ, 250cc కూడా ఉన్నాయి దాంట్లో, దానంత తక్కువ మెయింటెనెన్స్ వెహికల్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? దానంత పికప్ కూడా ఇప్పుడు వెహికల్స్ వస్తున్నాయా? పికప్ అంటే అప్పుడు బండి మెయింటెనెన్స్ బట్టి పికప్ ఉండేది, ఈ ఇంజిన్ ఆయిల్ కరెక్ట్ గా చేంజ్ చేసుకుంటా ఉంటే పర్వాలేదు. పాత బళ్ళకి ఇంజిన్ ఆయిల్ ఎక్కడ ఉంది చేంజింగ్? డైరెక్ట్ గా ఎజిటీ అన్ని 2-stroke అయ్యే కదా. అప్పుడు 4-stroke వచ్చిన తర్వాత ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ అసలు దానికి లేదు, అసలు వెహికల్ మెయింటెనెన్స్ కూడా లేదు. వెహికల్ మెయింటెనెన్స్ కూడా ఏం లేదు. ఏదైనా నువ్వు బండి కొన్నావా, పెట్రోల్ పోసావా, క్లచ్ వైర్లు తెగిపోయినా, బ్రేక్ వైర్లు పోయినాయా, క్లచ్ ప్లేట్లు పోయినాయా, బ్రేక్ ప్యాడ్లు బాగా మెయింటెనెన్స్ వస్తే బ్రేక్ డ్రమ్స్, బ్రేక్ ప్యాడ్లు ఇలాంటివి వచ్చాయి. ప్రస్తుతం టెక్నాలజీ అప్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పుకుంటున్న మన టెక్నాలజీ ఇంత గొప్ప వాల్యూస్ని మనకి మెయింటెనెన్స్ రూపంలో తగ్గించే విలువలు మనకి ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా, బాగా నష్టపోతున్నాం మనం కదా. సో డియర్ ఫ్రెండ్స్ ఇది బాగా ఎక్స్పీరియన్స్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వెహికల్ వాడుతున్నారు? 79, 80 అంటే సుమారు 40 సంవత్సరాలు చిల్ర. 42 ఇయర్స్, 43 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వారి అనుభవంతో చెప్తున్నారు.
సార్, ఇప్పుడు లేటెస్ట్ వెహికల్స్ మనం ఎన్ని కొన్నా గానీ పాత వెహికల్ అంత కంఫర్ట్ గా ఉన్నాయా? కంఫర్ట్ గా లేవు, స్టాండర్డ్ లేవు, స్టాండర్డ్స్ లేవు, కానీ కొనక తప్పట్లేదు. మీరు పెట్రోల్ ఎంత ప్రైస్ లో కొన్నారండి? మీకు తెలిసి 18 రూపాయలు 20 రూపాయలు మీకు తెలిసి 18-20 రూపాయలు పెట్రోలు మీకు తెలిసి, అంటే నాకు తెలిసి 80-79 అంటే చాలా తక్కువ ఉంటుంది, అప్పుడు 6 రూపాయలు 5 రూపాయలు ఉండి ఉండొచ్చు. సో అంత తక్కువ కాస్ట్ లో మనకు పెట్రోల్ కొనే దగ్గర నుంచి ఇవాళ 100 రూపాయలు 107 రూపాయలు పెట్రోల్. సో ఇది కామన్ మ్యాన్ కి చాలా చాలా బర్డెన్ బర్డెన్ అయ్యే పరిస్థితి. కమర్షియల్ గానీ ట్రాన్స్పోర్టేషన్స్ గానీ అన్ని పెరిగిపోయింది. ఎస్, మేము చేస్తున్న పని ఏంటంటే ఇంజన్ లో బర్న్ అవ్వకుండా ఏదైతే పెట్రోల్ బయటికి వెళ్తా ఉందో అన్బర్న్ ఫ్యూయల్, దాన్ని మళ్ళా రీబర్నింగ్ చేసే కెపాసిటీ మేము చేసే ఇంజెక్షన్ కు ఉంటుంది. సో అది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మిత్రులారా, దయచేసి లైవ్లో ఉన్న వ్యక్తులందరూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్, అండ్ దయచేసి ఈ యొక్క వాల్యుబుల్ మెసేజ్ని అందరికీ తెలియచేయండి. సార్, ఒకసారి వెహికల్ స్టార్ట్ చేయండి. సార్, ఒకసారి సైలెన్సర్ దగ్గర చేయి పెట్టి స్మెల్ చెక్ చేయండి. సార్, చెక్ చేయండి, ఏం స్మెల్ వస్తుంది సార్? పెట్రోల్ వాసన వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే మీరు కొట్టించిన 107 రూపాయల పెట్రోల్లో 30 రూపాయలు పెట్రోలు, 35 రూపాయలు పెట్రోలు మండిద్ది. తతిమా పెట్రోల్ మండకుండా ఆ రకంగా గాలిలో ఆవిరైపోతూ ఉంటుంది. పెట్రోల్కి ఆవిరయ్యే గుణం ఉంది కదా, ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత మండిన పెట్రోల్ మండుతుంది, మండని పెట్రోల్ అంతా కూడా ఆవిరి రూపంలో బయటకు వస్తుంది. దీనికి కంట్రోల్ చేసే సిద్ధాంతం ఇప్పటి వరకు ఎక్కడా లేదు మార్కెట్లో. ఒక ఈ కార్బన్ యాంటీడాట్, సుందర్ కార్బన్ యాంటీడాట్ అనే టెక్నాలజీ మాత్రమే ఇప్పటికిప్పుడు ఈ బండికి పెట్రోల్ మనం స్మెల్ తగ్గించామనుకో, దాని అర్థం ఏమైంది, లెక్క ఏంటి? పెట్రోల్ ఎక్కువ వస్తుంది, అర్థమైంది కదా. అంటే పెట్రోల్ 100% బర్న్ అయింది, కన్జంప్షన్ అయింది. అక్కడ కన్జంప్షన్ అయితే పికప్ పెరిగిద్ది, మైలేజ్ పెరిగిద్ది, కార్బన్ తగ్గిపోద్ది, ఇంజిన్ స్మూత్నెస్ వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. ఇది సింపుల్ కామన్ మ్యాన్, ఏమీ తెలియని లే మ్యాన్ కూడా అర్థం చేసుకోగలిగే విధానం. మనం అక్కడ చేయి పెట్టాల్సిన అవసరం, ఇప్పుడు మనకు మామూలుగా దూరంగా కూడా వస్తుంది, కన్జంప్షన్ అవుతుంది. ఇంజన్లో ఏదైతే ఎవాపరేట్ అయిపోతుందో మండకుండా దాన్ని మళ్ళీ కన్జంప్షన్ చేయటమే చేయగలగటమే మేము చేసే టెక్నాలజీ యొక్క గొప్పతనం. అంటే మనం ఖర్చు అయ్యే రూపాయిని పొదుపు చేసుకుంటే పొదుపు చేసుకున్నట్టే, అది ఖర్చు ఎక్కువ పెట్టకుండా వెళ్ళే రూపాయిని మనం పొదుపు చేస్తున్నాం. అది ఇక్కడ మనం చేస్తున్న డెవలప్మెంట్. ఓకే, సో అది ఇప్పుడు ఇంజెక్షన్ చేసిన తర్వాత ఎలాంటి పద్ధతులు ఉంటాయో చూద్దాం. ఒకసారి వెహికల్లో మనకు అంత స్మోక్ కూడా ఏం కనిపించట్లేదు, బట్ ఎగ్జిస్టింగ్ స్మోక్ ఏదైతే ఉందో అది చేసిన తర్వాత రిలీజ్ అయ్యింది, అది కూడా మనం చెక్ చేద్దాం. ఓకే, సో మిత్రులారా, మన వెహికల్కి కార్బన్ యాంటీడాట్ ఇంజెక్షన్ చేస్తున్నాం. అది ఎలా చేస్తాము, ఎక్కడ చేస్తాము అనేది కూడా మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను, చూడండి. స్లోగా దాని అంతకదే తీసుకోవడం జరుగుతుంది. కొద్దిగా మనకి ఆ పెట్రోల్ స్మెల్ అనేది తగ్గింది, మనకి రన్నింగ్ టైంలో ఇంకా కొంచెం వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇంజిన్ స్మూత్నెస్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది. ఇంజిన్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఒక నానో
పార్టికల్ గా ఇంజిన్ తో కనెక్ట్ అయిపోతుంది. సో మిత్రులారా, మనం ఇంకొక వెహికల్ చేస్తున్నాం. ఇది బజాజ్ ప్లాటినా 100cc వెహికల్. ఇది ఒకసారి కాబట్టి ఇది చాలా ఓల్డ్ వెహికల్, సుమారు 50,000 కిలోమీటర్లు పై తిరిగి తిరిగింది. సో కాబట్టి ఈ వెహికల్కి మనం ఈ యాంటీడాట్ మనం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ నీకు చూపిస్తున్నాను. తగలవాడు బాగా కాలు ఇంకా
మొక్కలో మొక్కలో మీకు అన్నారం ఇదిగో ఇది మామూలుగా చేతి కంటే ఇది కాదు బొగ్గు లాంటి కార్బన్ ఇది అర్థమైందా ఇది ఎక్కడ బ్లాక్ అయింది మీ పిస్టన్ మీద బ్లాక్ అయింది బ్లాక్ అయింది పిస్టన్ మీద బ్లాక్ అయింది కాస్త మొత్తం ఇదిగో తీయండి ఇది కూడా తీయండి ఎన్ని అడుగులు ఉంది బండికి ఎక్కడికి 10 feet మామూలుగా బండి ఇంత కంప్రెషన్ ఇస్తుందా 100cc బండి సింగిల్ స్ట్రోక్ అంటే 2-stroke 4-stroke వెహికల్ అయినా సరే ఇంత డిస్టెన్స్లో మనకి స్ట్రోక్ ఇస్తుందా ఈ రకంగా కార్బన్ పార్టికల్ని బయటికి తీసుకొస్తుందా రండి తీయండి అసలు జస్ట్ మీకు చేతికి అందిన పార్టికల్స్ వరకు తీయండి ఎన్ని అయ్యా లేదు అంటే సుమారు ఎన్ని వచ్చినాయి అనేది మనకి ఇంజిన్ వ్యాసార్థానికి తగిన విధంగా పార్టికల్స్ వచ్చినాయా రాలేదా అనేది మనకు తెలియడం కోసం మాత్రమే రాయా ఇవన్నీ సో మిత్రులారా మనం చూస్తున్నాం వితిన్ 10 మినిట్స్లో ఒక 50,000 కిలోమీటర్స్ తిరిగిన ఒక ఓల్డ్ వెహికల్ ఈరోజుకి బండి ఓపెన్ చేసావు ఇంజిన్ ఓపెన్ చేసావా చేయలేదు కదా చేయలేదు ఇంజిన్లో ఓపెన్ చేయకపోతే ఇంజిన్లో ఉండే కార్బన్ పార్టికల్ అంతా కూడా ఇది కేవలం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం దీన్ని 5 మైక్రాన్ మందం అంటారు 10 మైక్రాన్ 15 మైక్రాన్ మందంలో ఉంటుంది ఇది 0.25 మైక్రాన్లో ఉంటేనే ఇంజిన్ అసలు మామూలుగా పికప్ పడిపోద్ది అర్థమైందా అంటే ఇది చాలా సన్న మందం అనమాట అలాంటిది ఈ మందంలో ఇంజిన్లో మన కార్బన్ పేరుకోకపోతే పికప్ హ్యాండింగ్ వస్తుంది ఇదే సమస్య ఓకే ఒకసారి చిన్న ట్రయల్ రన్ వెళ్ళరండి ఈ బండికి ఎంత అద్భుతంగా ఉందనేది మీకు ఇప్పుడే తెలుస్తుంది దాన్ని బట్టి మీరు రెగ్యులర్గా నడిపే వాళ్ళకే తెలుస్తుంది మీరు వెళ్ళొచ్చండి ట్రై చేయండి మీ బండి కూడా కొంచెం స్లోగా వస్తుంది ఇంజిన్ వాల్యూస్ అన్నీ పెరిగినాయి ఇంకిక్కడి నుంచి నిమిషానికి ఇలానే పెరుగుతాయి నీ బండి ఓపెన్ చేయకుండా కొత్త బండికి సరి సమానంగా ఉంటుంది ఓకే అది ఎప్పుడు దాకా ఉంటుంది అంటే 6,000 కిలోమీటర్ల వరకు ఇంకొక 500 కిలోమీటర్లు తిరిగి ఒకసారి ఆయిల్ మార్చు ఇంక ఈసారి 6,000 కిలోమీటర్ల వరకు ఆయిల్ మార్చే అవసరమే లేదు ఓకే అలా నీకు ఇంజిన్ వాల్యూస్ అనేవి ఎవ్రీ సెకండ్ టు సెకండ్ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఇది లైవ్ ఎగ్జాంపుల్ బండిని మనం ఓపెన్ చేయాలా ఒక నట్టు కూడా ఓకే చిన్న ఇంజెక్షన్ దానికి చేసాం లోపల ఉండే కార్బను బయటకు వచ్చేసింది ఇంజిన్ ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతుంది దానికి తోడు ఏంటంటే ఇంజిన్కి కామన్ అంటే ఫ్యూయల్కి ఎయిర్కి మంచి బాండింగ్ ఇస్తుంది ఇది ఆ రెండింటికి బాండింగ్ ఇచ్చే టెక్నాలజీ ఇప్పటివరకు లేదు
అది బాండింగ్ అవ్వడం వల్ల ఇంజన్ స్మూత్నెస్ తెలుస్తుంది. ఇప్పుడు స్మూత్నెస్ ఉంది కదా నీ బండి, బండిని టచ్ చేయకుండా స్మూత్నెస్ ఎలా ఇవ్వగలుగుతాం మనం? ఎస్, లోపల క్లీన్ ఫైర్ జరిగితే స్మూత్నెస్. మనం పూర్వం పొయ్యిలు వెలిగించాం కదా అందరం, ఇళ్లలో పొయ్యిలు వెలిగించుకున్నాం కదా, పొయ్యి ఎప్పుడు పొగ వస్తుంది? మంట లేకపోతే పొగ వస్తుంది. ఇప్పుడు మన బండి పొగ వస్తుంది అంటే అర్థమైంది, లోపల మంట లేదు కనుక లోపల మంట మండిస్తే పొగ ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఇప్పుడు ఇందాక నీ బండి పొగ దారుణంగా వచ్చింది, ఇప్పుడు రమ్మను యాక్సిలరేటర్ ఇందాక నీ నీ బండి పొగ వచ్చింది కదండి మామూలుగానే, ఇప్పుడు మరి పొగేది? ఇది టెక్నాలజీ. ఓకే, ఇంత వాల్యూస్ విత్ ఇన్ మినిట్స్ లోనే ఇస్తాయి, అది దీనిలో ఉన్న గొప్పతనం. ఓకే, బండి ఇక మొత్తం లైఫ్ 100% లైఫ్ ఇచ్చేసినట్టే. ఇంక ఇప్పుడు ఎట్ట ఉండదంటే కొత్త బండి దర్జాగా వెళ్ళిపోవచ్చు, కామన్ గుండె మీద చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బండి యాక్సిలరేటర్ అయిపోయినా మూవ్ అయిపోద్ది బండి, మామూలుగా 20-30లో మూవ్ అయిపోద్ది బండి, పరిగెత్తుతానే ఉంటుంది, పరిగెత్తుతానే ఉంటుంది. యాక్సిలరేటర్ సౌండ్ మారింది, సౌండ్ మారింది బండి, అట్లా పరిగెత్తంగా ఇట్ అనగానే పరిగెత్తులా? ఇదివరకు ఆ పరిగెత్తలేదు మన బండిలో, ముసల్దా అయిపోయింది. ముసల్దాని ఇప్పుడు కూరదాని చేసేసాం 10 నిమిషాల్లో, ఇదే మన డ్యూటీ. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు నెంబర్ ఆఫ్ పీపుల్. అండ్ ఇది ఈరోజు లైవ్, మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. సుమారు వితిన్ మినిట్స్లోనే మనకి ఎంత కార్బన్ పార్టికల్స్ని వెహికల్ నుంచి గ్యాదర్ చేసిందనేది మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. అండ్ ఇంజిన్ నాయిస్ కూడా, సౌండ్ చూడు ఎంత స్మూత్గా ఉంది, ఇప్పుడు బండి ఆడుతున్నట్టు కూడా తెలియట్లే మనకి. ఓకే, రైట్, సో ఇది ఈరోజు లైవ్, మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. సార్, మీ ఫీడ్బ్యాక్, మీ విలువైన ఫీడ్బ్యాక్ చెప్పండి. సూపర్, రెండు బండ్లు చూసారు మీరు ఇప్పుడు, ఒకటేమో కొత్త బండి, మీదేమో 20,000 తిరిగింది, ఇంకోటేమో పాత బండి సుమారు 50-60,000 తిరిగింది. 60,000 తిరిగిన బండికి 60,000 లాగే పొగ వచ్చింది, 20,000 తిరిగిన బండికి 20,000 లాగా పొగ రాలా. అంటే దాని అర్థం ఏంటి, లోపల అది ఎంతవరకు కావాలో అంతవరకే పనిచేస్తుంది. ఒకేసారి ఓవర్ యాక్షన్ చేయడం, ఒకేసారి తక్కువ చేయడం, ఒకేసారి ఎక్కువ చేయడం, బండికి హెల్త్ పాయింట్లో ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ అది చేయదు. నానో రోబోటిక్ సైన్స్లో ఉన్న గొప్పతనమే అది. ఓకే, సో అది, సో ఒకసారి మా ప్రేక్షకులకి మీ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి మా ప్రేక్షకులకి. మాట్లాడటం రాదు పెద్ద ఆయన, మీరే చెప్పండి. ప్రేక్షకులు అందరూ చాలా మంది లైవ్లో వీడియో చూస్తున్నారు. ఇప్పుడు బండి ఇంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు పొగ వచ్చింది, రైట్, బాగా ఎక్కువగా వచ్చింది, రైట్. ఇప్పుడు ఈ యాంటీడోట్ చేసిన తర్వాత పొగ పూర్తిగా తగ్గిపోయింది, తగ్గిపోయింది, లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా బయటకు వెళ్ళిపోయింది. మీ కాళ్ళ ముందలే బయటకు వచ్చింది, పట్టుకున్నారు మీరే చేతితోటి, బయటకు వచ్చి ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి, రైట్. ఇది మళ్ళీ మీరు రోజు రోజు వాడే కొద్దీ ఇంకా వాల్యూస్ పెరిగాయే, కానీ తగ్గేది అయితే కాదు, అది కంటిన్యూ అలా వాడండి. ఇంకా 6,000 కిలోమీటర్ల వరకు యాంటీడాట్ పనిచేస్తూనే ఉంటుంది లోపల. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు లైవ్, మళ్ళీ మరొక లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎక్కువ విషయాలు మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం కూడా చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.